ఒక మెసేజ్ అన్నది ఇస్తారు తను సమాజానికి అందుకని చాలా ఇష్టం పొలిటికల్ పరంగానూ ఇష్టం ఇష్టం ఇష్టమే సినిమా పొలిటికల్ రెండు ఇష్టం మీరు మీకు ఇష్టమైన పవన్ కళ్యాణ్ yes ఫ్యాన్ ఎందుకు ఇష్టం పవన్ కళ్యాణ్ చిన్నప్పటి నుంచి ఇష్టం టెల్ యు హౌ ఐ యు లైక్ యు టెల్ ఎందుకు ఇష్టం చిన్నప్పటి నుంచి పెద్ద ఫ్యాన్ యాక్టింగ్ బాగుంటది నైట్ ట్రైలర్ చూసాము చాలా బాగుంది నాకు దిక్కుంది నాకు కొంచెం దిక్కుంది దానికో లెక్కుంది జై జనసేన జై పవర్ స్టార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని మేడం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కేవలం సినిమా పరంగానే ఇష్టపడతారా ఆయన రాజకీయాల్లో కూడా అన్ని పరంగా పవన్ కళ్యాణ్ సార్ని ఇష్టపడతాం సార్ అన్ని పరంగా అంటే లాస్ట్ టైం ఎలక్షన్స్ లో ఓడిపోయారు కదా అది ఏం లేదు ఎలక్షన్స్ లో ఓడిపోయారని ఏం లేదు మళ్ళీ ఆయన ధైర్యంగా మళ్ళీ ముందుకు వచ్చి జనానికి బాగా హెల్ప్ చేస్తున్నారు ఆ హెల్పింగ్ నేచర్ మాకు చాలా బాగా నచ్చింది ఇప్పుడు 24 లో గెలుపిస్తారా యా డెఫినెట్లీ ఆయన గనుక ఆయన ఉంటే ఆయన వెనకాలే అందరూ ఉంటారు ఫ్యాన్స్ డెఫినెట్ గా గెలుపిస్తారు అంటే సీఎం అవుతారా సీఎం అవుతారా అననే మాకు చాలా స్ట్రాంగ్ నమ్మకం ఉందండి గట్టి నమ్మకం ఉంది అయ్యే అవకాశాలు ఉంటాయి అంటే ఏం చేస్తారు ఆయన రాజకీయ పరంగా కానీ ఎప్పుడైనా కానీ ప్రజలకు హెల్ప్ చేయాలని ఆయన ఫస్ట్ థాట్ అయితే హెల్ప్ చేయాలని ప్రజలకు హెల్ప్ చేయడానికి ఆయన రాజకీయంగా ఉన్నా కానీ లేకపోయినా కానీ ఆయన హెల్ప్ చేస్తూనే ఉంటారు థ్యాంక్ యూ ట్రైలర్ ఎలా చాలా బాగుందండి ట్రైలర్ చాలా బాగుంది నెగిటివ్ ఏం లేదు నిన్న ఒక హాఫ్ అన్ అవర్ కే 5 lakh వ్యూస్ వచ్చాయి చాలా వ్యూస్ వచ్చాయి ఫ్యాన్స్ అంతా వెయిట్ చేస్తున్నారు అంత ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు హిట్ అవుతుంది అనుకుంటున్నారా చాలా బాగా హిట్ అవుతుందండి నమ్మకం ఉంది హైదరాబాద్ పవన్ కళ్యాణ్ అంటే అభిమానమా వీరాభిమానమా డయట్ డయట్ ఫ్యాన్ ఇక్కడ డయట్ ఫ్యాన్ ఎందుకు ఎందుకు ఇష్టం పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ వ్యక్తిగతం ఇష్టం అన్న రాజకీయాల పరంగా కూడా ఆయన ఇష్టపడతాను రాజకీయ పరంగా ఇష్టపడతాను ఎందుకు ఇష్టపడ సినిమాలు కాకుండా రాజకీయాలు కూడా సినిమాలు కంటే రాజకీయ రెండు విధాలు ఇష్టపడతాను రాజకీయాల్లో ఆయన గెలవలేకపోతున్నాడు కదా అవన్నీ పొలిటికల్ డ్రామా అన్న అంతే కదా మంచి ఎలా గెలిపిస్తారు చెప్పండి డబ్బే అంత డబ్బు ఉంటే ఇప్పుడు గెలుస్తాడా మరి ఇప్పుడు గెలుస్తారా గెలుస్తాడు న్యాయంగా అయితే గెలవాలి అన్యాయంగా అయితే మనకు తెలిసిందే కదా మీకే తెలుసన్న మాకన్నా డబ్బు పంచకుండా గెలవండి ఎవడ కష్టమే న్యాయంగానే పోతుంది ఎప్పటికైనా న్యాయం గెలుస్తుంది చూద్దాం వెయిటింగ్ మీరు చెప్పండి భయ మరి గెలుస్తాడా 24లో గెలుస్తాడని అయితే మా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరం అయితే కోరుకుంటున్నాం అన్న నాకు తెలిసి ఈసారి మా అన్నయ్య అయితే అసెంబ్లీలోకి వెళ్తాడు ఉన్న ప్రతి ఒక్కడికి కూడా అసెంబ్లీలో కింద ఏదో ఉంటుందంటారా చూసారా అదైతే పగిలిపోద్ది ఎలాంటివాడైనా సరే ఆయన ముందు సమాధానం చెప్పేంత కెపాసిటీ అయితే ఎవరికి లేదని మా అందరికీ తెలుసు మాకు ఒకటే కోరిక ఆయన సీఎం అయినా అవ్వకపోయినా ఆయన అసెంబ్లీలోకి వెళ్తే చాలు మాకు ఆయన అసెంబ్లీలోకి వెళ్తే ఎలాగ లేదని సరే ఆయనతో మాట్లాడే దమ్ము ఎవరికి ఉండదని చెప్పి మేము అనుకుంటున్నాం అంటే లాస్ట్ టైమే ఈ అభిమానులే ఓడించారు కదా వాళ్ళే ఓట్లు వేయలేదు అంటారు మరి అన్న వాస్తవంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్కి అభిమానులు ఎవరు ఉంటారు అన్న అందరూ భక్తులే అన్న భక్తులు ఎవరు కూడా దేవుణ్ణి అయితే ఓడిపించరు ఈ రాజపరంగా అయితే ఎలా ఉంటుందో తెలియదు కానీ వ్యక్తిపరంగా అయితే ఆయన చాలా మంచోడు ఆయన్నైతే ఎవరైతే ఓడిపోయలేదు కానీ మరి ఈ సిచ్యువేషన్ బట్టి ఆయన ఓడిపోయాడు మరి ఈసారి అయితే మళ్ళీ కూడా మా భక్తులందరం కూడా ఆయన కంపల్సరీ గెలిపిద్దామని అయితే మేము కోరుకుంటున్నాం అన్న అదైతే ఈసారి అయితే మేము సీఎం సీట్లో కూర్చోబెట్టాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ బండ్ల గణేష్ గారు కూడా ఒక ట్వీట్ చాలా వైరల్ అయింది అంటే వాయిస్ ట్వీట్ వైరల్ అయింది అంటే భక్తుల త్రివిక్రమ్ అడ్డుపడుతున్నాడా అన్న ఎన్ని రకాలుగా ఎన్ని గాసిప్స్ వచ్చినా సరే పవన్ కళ్యాణ్ ఆపే దమ్ము ఎవరికి లేదన్న మా అన్నయ్యని ఆపే దమ్ము ఎవరికి లేదు అంతే అంటే ఆర్జీవీ కూడా అప్పుడప్పుడు ఏ ఆర్జీవీ వచ్చినా సరే అన్న అన్నయ్య ముందు ఎవరన్నా అంతే అన్న అంతే ఏ పవన్ కళ్యాణ్ ముందు ఎవరో కూడా పనికిరారన్న బాగా తెలిసి మా ప్రాన్స్ ప్రకారం చెప్పాలంటే అన్నయ్య ముందు ఏం లేదు అంతే అంటే ఆర్జీవీ విమర్శలు చేస్తాడు పాన్ ఇండియా స్టార్గా ఎన్నైనా అన్నయ్య అన్న ఎవరైనా ఏమన్నాయి మా అన్నయ్య మాకు కావాలన్న ఆయన కోసం వస్తా ఉన్నాం మేము అంతే కదా యాక్చువల్లీ పార్సల్ కూడా చాలా కష్టంగా సంపాదించాం అండ్ మూవీకి ఆల్రెడీ టికెట్ బుకింగ్ అయిపోయి మొత్తం ఫుల్ ఆఫీస్ బ్యాచ్ అంతా వెళ్తున్నాం ఒక 20-25 మెంబర్స్ వెళ్తున్నాం కలిసి అండ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్కి చాలా ఎక్సైట్మెంట్ ఉంది అసలు పవన్ కళ్యాణ్ సార్కి ఫస్ట్ టైం లైవ్ చూడటము సో వెరీ ఎక్సైటెడ్ చాలా దగ్గరగా చూడొచ్చు అందుకే చాలా కష్టపడి ఈ పాస్ సంపాదించాం ఎక్కడ లైవ్ చూడాలి
చేయాలి అనేది చాలా దగ్గర నుంచి అండ్ ఫస్ట్ టైం లైఫ్ లో ఆయనకి చూడటం ఇప్పుడైనా చాలా థ్రిల్లింగ్ గా ఉంది ఆయనకి చూసిన తర్వాత ఎలాగుంటుందో తెలియదు అది చూడాలి అది అయితే మనకి తెలియదు నో కామెంట్స్ కానీ మాకు ఛాన్స్ దొరికిందంటే సర్తో వెళ్ళి ఒక సెల్ఫీ కానీ ఒక ఫోటో కానీ తీసుకోవాలని చాలా కోరిక ఉన్నది ఈవెన్ మాతో పాటు మా డాడీకి కూడా మేము లాక్కొని వచ్చాము ఆయన కూడా చూపించాలి ఎలాగుంటుంది ఈ థ్రిల్ అనేది ఆయన కూడా తీసుకున్నారు I'm also a fan of Pawan Kalyan and previously he was trying to enter into politics had he been a CM of Andhra Pradesh that thing might be a separate thing but he should get success in each field anduke nen kada Pawan Kalyan chuddam ante I am very much acquainted with Chiranjeevi Nag Babu villandarunu but Pawan Kalyan is a power star and what is the power just we want to see in life That's it.